తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నాడు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ విమోచనం మీద నోరెత్తుడే మానేసిండు. ఇద్దరు కూడా స్వతంత్ర దినాన్ని అక్కడ జరుపుతున్నారు. ఇక్కడ కూడా మాకు ఎందుకు జరపరు? అసలు తెలంగాణ ఇక్కడనే ఈ విమోచనం జరితేంది, జరపపోతుంది అదొక ఎజెండానా? దాంతో దేశం మునిగిపోతుందా? ఏమైందండి? ఎందుకు జరపరు? ఎవరు ఇరిటేట్ చేయదు, ఎవరు సెంటిమెంట్లు మనోభావాలు దెబ్బతీయదు. మజ్లీస్ పార్టీకి భయపడి కేసీఆర్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతలేదు. ఎంఐఎం చెప్పినట్టే కేసీఆర్ చేస్తున్నాడు. కేసీఆర్ నయా నిజాం. జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని విమోచన దినోత్సవాన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా మార్చి తెలంగాణ జనాల్ని కేసీఆర్ అవమానించిండు. హైదరాబాద్ సంస్థానంలో ఉండి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న జాగల్లా విమోచన దినోత్సవాన్ని అక్కడి ప్రభుత్వాలు అధికారంగా జరుపుతున్నాయి. వాళ్లకు లేని భయం కేసీఆర్ కెందుకో. బీజేపీ అధికారంలోకి వస్తది, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రంలో అధికారికంగా జరుపుతది. సెప్టెంబర్ 17న గడప గడప జాతీయ జెండా ఎగురుతది. కేంద్రం జరుపుతున్న తెలంగాణ విమోచన వేడుకలకు హోంమంత్రి అమిత్ షా వస్తున్నాడు. 1948లో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ నిజాంని లొంగదీసిండు. ఇప్పుడు అమిత్ షా కేసీఆర్ పని పడతాడు. ప్రతి ఏటా జరిగే తెలంగాణ విమోచన దినోత్సవాలకు అమిత్ షానే మెహమాన్గా వస్తున్నాడు. 2021లో నిర్మల్లో జరిగిన సభకు వచ్చిండు. గతేడాది ఈ ఏడు పరేడ్ గ్రౌండ్లో జరిగిన విమోచన దినోత్సవాలకు అమిత్ షానే గెస్ట్. వచ్చే సెప్టెంబర్ 17న జాతీయ జెండా మళ్లీ ఎగరేసుడే. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీజేపీనే తెలంగాణ విమోచన దినోత్సవాల్ని అధికారికంగా జరుపుతుంది. తెలంగాణ ప్రజల కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది, ఎంత దాకైనా పోతుంది, ఎవరితోనైనా కొట్లాడుతుంది. తెలంగాణ ప్రజలతో మమేకమైన పార్టీ బీజేపీ. తెలంగాణ ప్రజల కోసం తెగించి కొట్లాడేది భారతీయ జనతా పార్టీ.